పచ్చ మీడియాని చంద్రబాబు నాయుడు గారిని కలిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలులో మరి దుష్ట చతుష్టయం అని పిలవటం జరిగింది. పిలుస్తూ ఆయన ఒక సవాల్ చేశారు, ఎస్ నేను సంక్షేమ పథకాలను కొనసాగిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, మీ చేతనైంది చేసుకోండి అన్నారు. ఇంతలోకి గతంలో అలవాటు ఉంది చంద్రబాబు నాయుడు గారికి యూటర్న్ తీసుకో. మరి చంద్రబాబు నాయుడు గారి కోసము ఇప్పుడు టోటల్ మీడియా కూడా యూటర్న్ తీస్తుందండి. ఏంటంటే వాళ్ళకి తత్వం బోధపడింది, ఒక్కసారి సంక్షేమ పథకాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తోంది అనే ఛాలెంజ్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ విషయాన్ని బయటపెట్టేసరికి మరి ఆ విషయం ప్రజలకు బోధపడితే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు అనేది గ్రహించారో ఏమో. అందుట్లో ఈ మధ్యనే ఒక రాజగురు గారి మనవరాలు పెళ్లికెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడా ఏ చరిత్రలో కూడా ఉండదు, వ్యవస్థల్లో కాస్త కోస్త గౌరవం ఎవరికన్నా ఉందంటే న్యాయ వ్యవస్థకు ఉంది. కానీ ఆ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు జడ్జీలు మొత్తం రిజిస్ట్రార్తో సహా, మరి తెలంగాణ నుంచి కొంతమంది జడ్జీలు, దాదాపు డజన్ మందికి పైగా జడ్జీలు మొత్తం సమావేశమయ్యారు. ఆ యొక్క పెళ్లికి హాజరై వధువులను ఆశీర్వదించారు. ఈ అందరి సందర్భంలో ఆ విందు సందర్భంలో వీళ్ళందరూ ఒక వ్యాఖ్యానాలు కూడా చేశారటండి. మరి ఆ సమయంలో జడ్జీలు ఉన్నారో లేరో నాకైతే తెలియదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసినా నమ్ముతారు, మన మెదళ్లకు పదును పెట్టి జగన్మోహన్ రెడ్డిని వన్ టైం సీఎం చేద్దాం, ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు, ఒక్కసారితో ఆయన సరిపెడదాం, మన బుర్రలకు పదును పెడదాం అన్నారట. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు కూడా చాలా ప్రేమగా మా రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు గారి సలహాలను కూడా నేను పాటిస్తానని చెప్పడం జరిగింది. అంటే మనకి లోగడ అరిస్టాటిల్ చెప్పాడు, రాజు బలవంతుడైనప్పుడు రాజ్యంలోని విద్రోహ శక్తులందరూ కూడా ఒకటవుతారు అన్నట్టుగా ఉంది ఈ సమావేశాలు, వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక్క ప్లస్ పాయింట్ జరగకూడదు. మొన్న తిరుమల ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణం చేసే ఒక కుటుంబాన్ని, వేముల శ్రీనివాస అనే శ్రీరామ్ అనేటటువంటి కుటుంబాన్ని ఆపివేసి ముఖ్యమంత్రి కాన్వాయ్కి మీ కారు కావాలని చెప్పేసి కారు లాగేసుకున్నారని పెద్ద నాటకాన్ని వడ్డించింది ఈ పచ్చ మీడియా. దానికి కారణం ఏంటంటే అదే గోదావరి జిల్లాలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అతిపెద్ద కంపెనీని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభింపజేసింది. దానికి సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చింది, ఆ లైవ్ని పక్కదారి పట్టించాలి కాబట్టి అక్కడ ఒంగోలులో టిఫిన్ చేయడానికి వెళ్ళినటువంటి ఆ వేముల శ్రీరామ్
ఆయన అరువు తెచ్చుకున్న కారు ఎవరిదో తెలుసా? ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు శాంక్షన్ చేసినటువంటి కారు. మరి ఆ శ్రీరామ్ ఎవరో తెలుసా? గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ప్రధాన అనుచరుడు. సరే, తిరుపాల్ రెడ్డి అనేటటువంటి హోంగార్డు ఆ కారును చెక్ చేయటం జరిగింది. కారు కాగితాలు చెక్ చేయటం జరిగింది. కారు కాగితాలు చెక్ చేస్తే అన్నీ కూడా అప్డేటెడ్గా లేవు, అవుట్డేటెడ్గా ఉన్నాయి. కారును సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి కారు ఇదని చెప్పిన తర్వాత మరి అడుసుమెల్లి సంజయ్, మరి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం చెందినటువంటి ఎస్ఐ, ఆమె డ్రైవర్కి నిజమైనటువంటి కారణాన్ని చెప్పకుండా, సీజ్ చేయడానికి నిజమైనటువంటి కారణం చెప్పకుండా ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి మరి సీఎం కాన్వాయ్ కోసం నీ కారు తీసుకుంటున్నామని చెప్పారు. సరే, మరి అప్పటికే కాసుకొని ఉన్నారేమో ఈ టీవీ 5, ఈటీవీ, ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకందరికీ నోటెడ్ కదా, ఒక పథకం ప్రకారం చేస్తారు కదా ఏది చేసినా. వాళ్ళందరూ దీన్ని పక్కన పెట్టేసి తిరుమల ప్రయాణానికి బయలుదేరినటువంటి కుటుంబాన్ని అర్ధరాత్రి అష్ట కష్టాలు పాలు చేసినటువంటి సీఎం కాన్వాయ్ కోసం కారు తీసుకున్న సంఘటన అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇక యూటర్న్ అనే పదాన్ని వాడాను. ఆ యూటర్న్ ఏంటంటే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక కాబోతోంది అని గత 10-15 రోజులుగా చంద్రబాబు మొదలుకొని ముందు పచ్చ మీడియాలో రాశారు. తర్వాత చంద్రబాబు మరి డిబేట్లలో ప్రతి తెలుగుదేశం నాయకుడు టీవీ డిబేట్లలో చెప్తూ వచ్చారు. ఇప్పుడు తత్వం బాధపడింది. ఈ మెసేజ్ ఏ విధంగా పోతుందంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకు వ్యతిరేకం అనే విధంగా ప్రజల్లోకి పోతుంది, పుట్టి మునిగేటట్లుంది అని చెప్పేసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు అనలేదట, ఎప్పుడో ఎన్నో రోజుల క్రితమే వీళ్ళు ప్రధానమంత్రి గారు అన్నది ఈ మధ్య. అదేవిధంగా 15వ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎన్కే సింగ్ అన్నది ఈ మధ్య. కానీ వీళ్ళు 15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, అప్పుల కుప్ప అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అవన్నీ తీసేసి చంద్రబాబు అననే లేదు ఆ మాట. అప్పుల విషయంలో ఈ సంక్షేమ పథకాలకు పేటెంట్ జగన్ కానే కాదు, అసలు సంక్షేమ పథకాలు పుట్టిందే చంద్రబాబు తోటి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కేవలం 162,000 కోట్లు మాత్రమే. కోటి 62 లక్షలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు అయితే కోటాను కోట్లు ఇచ్చేశారు. కాబట్టి సంక్షేమ పథకాలపై పేటెంట్ జగన్ గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారిదని కొత్త పల్లవి అల్లుకున్నారు. అసలు వీళ్ళు అన్నటువంటి శ్రీలంక, శ్రీలంకలో ప్రధానంగా విదేశీ మారక విలువలు పడిపోయినాయి. చైనా వాళ్ళ మాటలు నమ్మి ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అమరావతి 29 గ్రామాల్లో పెట్టుబడి పెట్టాలి అన్న విధంగా చైనా వాళ్ళ మాటలు నమ్మి మరి అక్కడ ఉన్నటువంటి ఒక రాజపక్ష కుటుంబం ఒకే చోట పెట్టుబడులంతా పెట్టడంతో ఒక్కసారిగా విదేశీ మారక విలువలు కుప్పగూలిపోయినాయి. ఎందుకంటే ఎక్కడైతే పెట్టుబడులు కట్టి బిల్డింగులు కట్టారో
అవి వినియోగంలోకి రాలేదు. దాని తర్వాత రెండో ప్రధాన కారణం, శ్రీలంక ప్రధానంగా టూరిజం ఆధారిత దేశం. టూరిజం మీద శ్రీలంక వచ్చేటటువంటి ఆదాయం చాలా ఎక్కువ. మరి 3 సార్లు కోవిడ్ వేవ్లు రావడంతో ఈ కోవిడ్ దెబ్బకి ఆ టూరిజం కాస్త కక్కా వికలమైపోయింది. ఇంకొక మరో పెద్ద తప్పు ఏంటంటే, శ్రీలంక వాళ్ళు చేసింది వ్యవసాయంలో సేంద్రీయ వ్వసాయం ఏదో కొంత భాగం 5% 10% మెల్లమెల్లగా వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా అసలు కమర్షియల్ అగ్రికల్చరే చేయడానికి వీల్లేదు. అంటే ఆధునిక వ్యవసాయం, ఆధునిక యంత్రాలు, ఎరువుల ద్వారా వ్యవసాయం చేయడానికి వీల్లేదు. కేవలం సేంద్రీయ వ్యవసాయం ద్వారా మాత్రమే ఉత్పత్తులు దేశంలో వినియోగించాలని చెప్పేసి ఒక అనాలోచితమైనటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ కారణంగా 90% వ్యవసాయ ఉత్పత్తులు మాయమైపోయాయి, వెనకబడిపోయాయి. ఈ పరిస్థితులతో అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు దానికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం ఉంది? మరి చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 వరకు ఎలాంటి కరోనా రాలేదే. రాకుండా ఆదాయం రేసుగుర్రంలాగా పరిగెత్తుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పులు ఏంటంటే, జీడిపి ప్రకారము 35% అప్పులు చేశాడు. అంటే ఈ రోజున మరి కరోనా తోటి కష్టకాలాలు వచ్చినా సరే, కరోనా తోటి రాబడులు పడిపోయినా సరే, ఉత్పత్తులు తగ్గిపోయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 35% అప్పులు చేయలేదు. 35% కన్నా తక్కువగా, 35% కన్నా తక్కువగా అంటే 32.5% మాత్రమే చంద్రబాబు చేసిన అప్పుల కన్నా తక్కువ చేశారు. కానీ ఆ వాస్తవాన్ని మాత్రం బయట పెట్టండి. మీరు మీ దుష్ట చతుష్టయం ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, మరి చంద్రబాబు నాయుడు గారు, మీ నలుగురు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే, ఎంత దుర్మార్గాలు చేసినా సరే, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ఎన్ని కట్టుకథలు అల్లినా సరే, చంద్రబాబు నాయుడు అనేటటువంటి రాక్షసుణ్ణి, చంద్రబాబు నాయుడు అనేటటువంటి బకాసురుణ్ణి, చంద్రబాబు నాయుడు అనేటటువంటి అసమర్థుణ్ణి, చంద్రబాబు నాయుడు అనేటటువంటి అజ్ఞానిని, చంద్రబాబు నాయుడు అనేటటువంటి అధికార దాహంతో నిరంతరం అల్లాడేటటువంటి ఒక రాజకీయ నపుంసకుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక అవకాశం ఇవ్వరు.